జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకు స్వాగతం. యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సుదర్శనవాణి కానీ సుదర్శనవాణి వాస్తు కానీ అట్లా మీరు టైప్ చేస్తే మన ఛానల్ డిస్ప్లే అవుతుంది. అక్కడ మీరు క్లిక్ చేస్తే సబ్స్క్రిప్షన్ దగ్గర సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇప్పటి ప్రశ్న, స్క్రాప్ దుకాణాలు అనేవి ఏర్పాటు చేసుకునేటప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఆలోచన చేయాలి. ముఖ్యంగా స్క్రాప్ దుకాణాలు మనం చూసుకున్నట్లయితే అంతా కూడా ఐరనే ఉండొచ్చు కూడా కొన్ని దుకాణాలు ప్లాస్టిక్, ఐరను, ఇతరత్ర డిస్పోజబుల్ ఐటమ్స్ కావచ్చు, గ్లాస్ సీసాలు కావచ్చు, ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. అయితే ఈ స్క్రాప్ దుకాణాలకి పరిసర ప్రాంతాల్లో ఉండే ఇళ్ళు కూడా కొంచెం జాగ్రత్త తీసుకొని నిర్మాణం చేసుకోవాల్సి ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఈ దుకాణాల్లో ముఖ్యంగా ఐరన్కు సంబంధించిన మెటీరియల్ ఎక్కడ పెట్టాలి, అట్లాగనే ప్లాస్టిక్ మెటీరియల్ ఎక్కడ పెట్టాలి అనేదాన్ని ఎక్కువగా మనం ఆలోచన చేయాలి. అట్లనే ఈ స్క్రాప్ దుకాణాల్లో మనం చూసుకున్నట్లయితే కొన్ని కొన్ని మెటీరియల్స్ ఒకటే రోజులో బయటకి ఎగ్జిట్ అవుతుంటాయి. కొన్ని మెటీరియల్స్ లారీ మెటీరియల్ అయ్యే వరకు వాళ్ళు ఆపి వారానికో 10 రోజులకో వాళ్ళు డిస్పోజ్ చేస్తుంటారు. ఈ డిస్పోజ్ చేసే మెటీరియల్స్ ముఖ్యంగా చాలామంది మనం అనుకుంటూ ఉంటాము, డిస్పోజ్ చేసే మెటీరియల్స్ అంటే కంపెనీలో కూడాను ప్రోడక్ట్ అంతా కూడా అయిపోయిన తర్వాత, చివరి ఫైనల్ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత అది ఎగ్జిట్ దగ్గర పెట్టుకుంటూ ఉంటాం. అయితే ఆ ఎగ్జిట్ దగ్గర ఓ 10 బస్తాలు 15 బస్తాలు కనుక నిల్వ చేసి అక్కడే ఉంచామనుకోండి, ఆ 10 బస్తాలు అక్కడే ఉంటుంది. అంటే డిస్పోజ్ కోసంగా పెట్టిన మెటీరియల్ డిస్పోజ్ అవ్వదు. చివరికి ఏమిటంటే ఆ తూర్పు భాగాల్లోనో ఉత్తర ఈశాన్య భాగాల్లోనో అది వెళ్ళిపోతుంది, రేపు వెళ్తుంది కదా అని చెప్పి అక్కడ పెడతాం మూట, అది కాస్త వెళ్ళిపోతుంది, అట్లా పెట్టకూడదు. డిస్పోజ్ ఏరియా అనేది సపరేట్గా ఈ వాయువ్య భాగంలో ఏర్పాటు చేసుకుంటే అక్కడి నుంచి అట్లా ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే ఐరన్కు సంబంధించినవి ఇట్లాంటివన్నీ కూడాను దక్షిణం పడమర గోడలకు ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ప్లాస్టిక్ మెటీరియల్స్ మొత్తం కూడాను తూర్పు గోడలకి, ఉత్తరం గోడలకు ఉండే విధంగా డిస్పోజ్ ఐటమ్స్ అన్నీ కూడాను ఎలివేట్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన ఇమేజ్లో మీరు చూస్తే వాళ్ళు కొంచెం ఇబ్బందికరంగా ఉండే విధంగా పెట్టుకోవడం జరిగింది. ఇది మనకు పెద్దపల్లి, మన తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లాలో సిటీలోనే చూడటం జరిగింది. కాబట్టి ఏంటంటే ఈ స్క్రాప్ దుకాణాలు కూడాను 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచన చేసి ఏర్పాటు చేసుకోవటం మంచిది. జయ శ్రీమన్నారాయణ.